Hi viewers, welcome to Telugu Job Portal. Wipro Elite National Talent Hunt 2021 సంబంధించిన ఎగ్జామినేషన్ కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీరు ఈ ఎగ్జామినేషన్ పాస్ అవడం ద్వారా విప్రో కంపెనీలో మీరు జాబ్ సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మీరు మీ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయండి. పూర్తి వివరాలు చూద్దాం, ఎలా అప్లై చేసుకోవాలి, సిలబస్ ఏముంటుందని. సో ఇది విప్రో ఎలైట్ NLTH 2021 సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ కమ్ నోటిఫికేషన్ సంబంధించిన వెబ్ పేజ్ లింక్ ఇది. నేను లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే మనకి ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్ ఎవరైతే పాస్ అవుతారో వారికి కంపెనీలో జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఆల్ ఇండియా వైడ్గా ఉంటుంది ఇది. ఎలిజిబిలిటీ కండిషన్స్: 10th 60%తో పాస్ అయి ఉండాలి, 12th 60%, తర్వాత గ్రాడ్యుయేషన్ అంటే 65%తో మీరు ప్రజెంట్ ఇప్పటివరకు ఏమైతే ఉన్నాయో సబ్జెక్ట్స్ అన్ని కూడా 65%, లేదా మీరు CGPA అయితే కనుక 65% తగ్గట్టుగా ఈక్వల్ CGPA కలిగి ఉండాలి. అన్ని కూడా రికగ్నైజ్డ్ స్టేట్ అలా సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ సంబంధించి వాటిలో మీరు చదివిన వారికే ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత పాస్అవుట్ ఇయర్ 2021 మీరు పాస్అవుట్ ఇయర్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ వారికి అవకాశం. తర్వాత బీఈ బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటాయి కదా, ఎంటెక్ సంబంధించిన 5 years కోర్సెస్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత బ్రాంచెస్ అంటే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెక్యూరిటికల్ అంటే మనకి ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్, ఈ ఇన్స్ట్రుమెంటేషన్, కమ్యూనికేషన్, ఈ బ్రాంచెస్ ఏమైతే ఉన్నారో వారికి అవకాశం ఉంది. తర్వాత జాబ్ రోల్ ప్రాజెక్ట్ ఇంజనీర్. ఈ కంపెనీలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ నోటిఫికేషన్ ద్వారా వారికి ఇచ్చే జాబ్ డెసిగ్నేషన్ ఏంటంటే ప్రాజెక్ట్ ఇంజనీర్. తర్వాత శాలరీ ప్రయాణం మీకు 3.5 lakhs ప్యాకేజ్తో మేము జాబ్లోకి తీసుకుంటారు మిమ్మల్ని. తర్వాత మీకు ఒక 12 months పాటు మీకు అగ్రిమెంట్ కూడా ఉంటుంది. అదర్ కండిషన్స్ కూడా ఉన్నాయి, అంటే మనకి రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు సెలక్షన్ ప్రాసెస్ తగ్గట్టుగా. సో కొన్ని కండిషన్స్ ఇచ్చారు, అవి కూడా మీరు ఒకసారి చూసుకోండి. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామినేషన్. అది పాస్ అవ్వాలి. అది పాస్ అయిన వారికి టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. టెక్నికల్ పాస్ అయిన వారికి ఫైనల్గా HR ఇంటర్వ్యూ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్లో ఏమైతే ఇస్తారో క్వశ్చన్స్ అవి చూద్దాం ఒకసారి. ఇప్పుడు సిలబస్ అది టోటల్ 128 minutes మీకు టైం ఇస్తారు. 3 sections ఉంటాయి. ఫస్ట్ యాప్ట్యూడ్ అంటే మనకి ఎవరైతే ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వారికి తెలిసే ఉంటుంది డిఫరెంట్ పెద్ద ఏముంటుంది, లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్, తర్వాత ఇంగ్లీష్, ఇవన్నీ కూడా మనకి 48 minutes టైం ఇస్తారు, పూర్తి చేయాలి. తర్వాత రిటన్ కమ్యూనికేషన్ అంటే మనకి ఎస్ఏ రేటింగ్ ఉంటుంది 20 minutesలో. తర్వాత ఆన్లైన్ టెస్ట్ అంటే 2 programs ఇస్తారు, కోడింగ్ మీరు చేయాల్సి ఉంటుంది 1 hourలో. ప్రోగ్రామ్ సంబంధించి మీరు ఏదైనా లాంగ్వేజ్ అంటే మీరు జావా కానీ, సి కానీ, C++ లేదా పైథాన్ ఏ లాంగ్వేజ్లో చూస్ చేసుకుని మీరు ప్రోగ్రామ్ రాయవచ్చు. అంటే జస్ట్ లాంగ్వేజ్తో సంబంధం లేదు, మీరు ఏ విధంగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో లాజిక్ పర్పస్ కోసమే ఏదో ఒక లాంగ్వేజ్లో రాస్తే సరిపోతుంది. 5th January లోపల మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 18th January నుంచి 23rd January ఒక 6 days వరకు ఈ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్గా మీరు అప్లై అయినామంటే మీరు మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే పైన మీకు మెనూస్ ఇచ్చారు, అబౌట్ అస్, ప్రొఫెషనల్స్. సో ఇంక దీని గురించి పూర్తి సమాచారం మీరు తెలుసుకోవచ్చు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజెంట్ APSSDC ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు సేమ్ ఇదే విధంగా ఈ విప్రో ఎలైట్ NLTH 2021 సంబంధించి ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 31st December లోపల మీరు ఆన్లైన్గా సబ్మిట్ చేస్తే కనుక సో వారికి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ సంబంధించిన ఫ్రీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయండి. ఇది APSSDC సంబంధించిన వెబ్సైట్లో ఉంటుంది. ఇది దీని లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ విప్రో ఎలైట్ NLTH 2021 సంబంధించిన నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా BE BTechలో ఆర్ ఇంటిగ్రేటెడ్ MTech కోర్సెస్ చదువుతున్న వారైతే వారికి ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్ తెలియాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.